లైట్ వర్కర్స్ మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామములు. ఇప్పుడు మనం అడ్వా టెక్నాలజీ అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం. మనం భూమి మీదకు వచ్చేటప్పుడు మన చైతన్యం భూమి మీదకు కొంతే వచ్చింది. మిగిలిన చైతన్యం అంతా మన ప్లానెట్లో, మన యొక్క నక్షత్ర లోకాల్లో ఉంటుంది. ఆ నక్షత్ర లోకంలో మన యొక్క మదర్షిప్ ఉంటుంది. మన మదర్షిప్ మన యొక్క వెహికల్. అలాగే ఎవరికి వారు వారి యొక్క మదర్షిప్కి ఎట్వార్ టెక్నాలజీ ధ్యానం ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. మదర్షిప్స్ అనేవి ఏమిటి అంటే, మనం భూమి మీద రకరకాల వాహనాలు అంటే కార్లు, బస్సులు, విమానాలు ఎలా ఉపయోగిస్తామో, అలాగే ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళటానికి బాగా నాగరికతలో అభివృద్ధి చెందిన జీవులందరూ మదర్షిప్స్ ఉపయోగిస్తారు. మదర్షిప్ ఎంత పరిమాణంలో ఉంటుంది అంటే వారి యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది. ఒక మదర్షిప్లో ఒక టోటల్ సిటీ కూడా ఉండవచ్చు. వాళ్ళు వాళ్ళ జీవనాన్ని ఆ మదర్షిప్లోనే గడిపేయచ్చు. మదర్షిప్ ఒకచోటే ఉండవచ్చు, లేదా కదులుతూ కూడా ఉండవచ్చు. లోవర్ వైబ్రేషన్లో ఉన్న జనాలకి కనిపించకుండా దాని చుట్టూ ఒక టాకియాన్ పొర అనేది ఏర్పరిచి అది కనిపించకుండా చేస్తారు. ఎన్నో టెక్నాలజీస్ ఉంటాయి వారి దగ్గర. మదర్షిప్ అనేది ఒక చైతన్యం. ఆ మదర్షిప్లో మన హయ్యర్ సెల్ఫ్ ఉండవచ్చు, మన ట్విన్ సోల్ అయినా ఉండవచ్చు. మనకి భౌతికంగా కళ్ళకి కనిపించినప్పుడు ఒక రకమైన ఆనందాన్ని, ఎనర్జీని, పాజిటివ్ వైబ్రేషన్ని ఇస్తున్నది అంటే అది మనదో, మన సోల్ ఫ్యామిలీదో, లేదా మన వాళ్ళు ఎవరో అక్కడ ఉన్నారని అర్థం. ఆ మదర్షిప్స్కి కనెక్ట్ చేసే టెక్నాలజీయే ఎట్వార్ టెక్నాలజీ. ఎట్వార్ టెక్నాలజీ పూర్తిగా ఇంకా భూమి మీద చెప్పబడలేదు. అంటే భూమానవులు ఇంకా సిద్ధంగా లేరు అని అర్థం. అనంతమైన టెక్నాలజీ ఉంటుంది, హయ్యర్ డైమెన్షనల్ టెక్నాలజీ ఉంటుంది. అందుకే ఎట్వార్ టెక్నాలజీ ద్వారా మదర్షిప్కి కనెక్ట్ అయ్యి ధ్యానం చేయాలి. ఈ ఎట్వార్ టెక్నాలజీ ధ్యానం క్రాక్ ద బిలీఫ్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. క్రాక్ ద బిలీఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అద్భుతమైన కాంతి ధ్యానాల వివరణ కోసం బోధిధర్మ స్పిరిచువల్ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనము ఎప్పుడు లైట్ని యాంకర్ చేద్దాం, లవ్ని స్ప్రెడ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.